ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈనాటి వాగ్దానాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. దేవుడు ఈరోజు ఒక మంచి మాటతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యమే దేవుడై ఉన్నది కనుక ఆ మాట ఏంటి అంటే సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అని దేవుడు అంటూ ఉన్నాడు. సమరయ అనేటువంటి మార్గాన్ని మనం గమనించినట్లయితే ఆనాటి సువార్త ప్రకటింపులో దేవుడు యూదయలో ఉన్నప్పుడు యూదయ దేశాన్ని విడిచి గలిలీయ ప్రాంతంలోనికి వెళ్ళవలసి వచ్చి ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళుటకు రెండు మార్గాలు గలవు. మొదటిది సమరయ మార్గం అన్నమాట. ఈ సమరయ మార్గాన్ని మనం గమనించినట్లయితే యూదులు సమరయ మార్గం గుండా వెళ్ళనే వెళ్ళరన్నమాట. ఎందుకంటే వారు వెలివేయబడినటువంటి జనం కాబట్టి ఆ దారిన ఎవరు కూడా వెళ్ళరు. కానీ దేవుడు ఈ చిన్నని మార్గాన్ని దేవుడు ఎంచుకుంటూ ఉన్నాడు. కాబట్టి కొంచెంలో మనం గొప్పగా ఎదగాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. కావున మనకేదైనా జరిగినప్పుడు, చెడు జరిగినప్పుడు దాని వెనుక మంచి ఉన్నదని మనం గ్రహించాలని దేవుడు మనకి లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. ఇంకొక మార్గం కూడా ఉంది, కర్మేలు. విశాలమైనటువంటి మార్గం. యూదులందరూ కూడా కర్మేలు పర్వతం గుండా బయలుదేరి వెళ్ళేటువంటి వారు. కానీ దేవుడు మాత్రం సమరయ గ్రామాన్ని ఎంచుకున్నాడు. సమరయల్ని వెలివేసినప్పటికీ దేవుడు వెలివేయలేదు. కాబట్టి మన యొక్క జీవితాల్లో జరుగుచూ ఉన్నటువంటి ప్రతి చెడు కార్యం వెనుక మంచి మార్గం ఉన్నదని మనం గ్రహించాలి. కాబట్టి చిన్నని మార్గంలో మనం వెళ్ళినట్లయితే మనం గొప్పగా ఆశీర్వదించబడతామని దేవుడు తాను చేసి మనకు చూపించి ఉన్నాడు. కాబట్టి ఆనాడు సమరయ మార్గం గుండా వెళ్ళడం వల్ల ఒక సమరయ స్త్రీ రక్షణలోకి వచ్చింది. ఆ స్త్రీ ద్వారా ఆ గ్రామం మొత్తం రక్షించబడింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు నీ నా జీవితంలో ఏదైనా చెడు జరిగినట్లయితే దాని వెనక మంచి జరుగుతుంది అని మనం గ్రహించాలి. కాబట్టి దేవుడు చూపించినటువంటి ఈ యొక్క మార్గం, తిన్నని మార్గం, ఇరుకైనటువంటి మార్గం, ఈ మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఎంతో ఆశీర్వాదం వెనుక ఉంటుందని మనం గ్రహించి ముందుకు నడవాలి. దేవుడిచ్చినటువంటి ఈ లేఖన భాగాలు మన యొక్క జీవితంలో ఆశీర్వదించబడులాగున చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మహాకృప కలిగినటువంటి నా గొప్ప తండ్రి, నీ పాదాలకు వందనాలయ్యా. అవును నా తండ్రి, ఎప్పుడూ మేము మేలుల్నే కోరుకుంటూ ముందుకు వెళ్లకుండా అయా మా యొక్క జీవితాల్లో జరిగేటువంటి ప్రతి అంశం నా నాయన మాకు ఆశీర్వాదకరంగా మీరు మార్చగలరన్నటువంటి విశ్వాసాన్ని మాకు అందరికి ఇచ్చి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కొంచెంలో ఎదగలిగేటువంటి జ్ఞానాన్ని మాకు అందరికి కూడా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. లేని వాటి గురించి ఆలోచించకుండా ఉన్నటువంటి దానిలో నాయన గొప్పగా ఆశీర్వదించబడు లాగున నీ మేళ్లు పొందుకునుటకు, నీ ఆశీర్వాదాలను పొందుకునుటకు ప్రతి బిడ్డకి అట్టి మనస్సును దయచేయమని ఈ సమయంలో మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.